అందరికీ నమస్కారం. ఈరోజు 4వ రోజు. మరి పొద్దున్నే 3 గంటల సేపు ధ్యానం చేశాం, సంగీత ధ్యానం. అఖండమైన వైలెన్లో, సితార్లో, మృదంగంలో, తబలాలో సామూహిక ధ్యానం చేశాం. ఎంతో శక్తిని సంపాదించుకున్నాం. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, ఎనర్జీ. ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచి వస్తుంది. ఎంత వస్తుంది? ఎంతైనా వస్తుంది. ఎంత శక్తి ఉంది లోపల? అనంతమైన శక్తి ఉంది లోపల. తీసుకున్న వాడికి తీసుకున్నంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఆ శక్తి కొదవలేదు. అనెండింగ్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి అది. విశ్వం అంతా ఉంది ఆ ప్రాణశక్తి. అది మనం గ్రహిస్తాం, అది మనం తీసుకుంటాం. ధ్యానంలో తీసుకునే శక్తివంతులుగా బయటకు వస్తాం. రోగాలన్నీ నయమైపోతాయి, బాధలన్నీ పోతాయి. ఏ దుఃఖము ఉండదు. ఆ అనంతమైన శక్తి ముందర, ఆ ఇన్ఫినిట్ కాస్మిక్ ఎనర్జీ ముందర ధ్యానం యొక్క ధ్యేయమే కాస్మిక్ ఎనర్జీ లోపల తీసుకురావడం. లేకపోతే నువ్వు ఇక్కడ ఆ కాస్మిక్ ఎనర్జీ అక్కడ ఉండిపోతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ లోపలికి వస్తుంటే నీ ఆయుష్ పెరుగుతుంటుంది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము 3 పిల్లర్స్, 3 రత్నాలు. ఒక మనిషి ఇంకో మనిషిని కలుస్తున్నప్పుడు ఆ మనిషి సజ్జనుడా దుర్జనుడా చూసుకోవాలి. దుర్జనుడైతే అలా వదిలిపెట్టేశారు, ముట్టుకోకూడదు. సజ్జనుడైతేనే ముట్టుకోవాలి, సజ్జన సాంగత్యమే చేయాలి జీవితంలో. దుర్జనుడ సాంగత్యం చేయకూడదు. ఇకపోతే స్వాధ్యాయం, ఒక్కడు ఉన్నప్పుడు, మనం తోటి మనిషి లేనప్పుడు సద్గ్రంథాలు చదవాలి. గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి, వారు రాసిన పుస్తకాలు చదవాలి. ఎన్ని ఉన్నాయో పుస్తకాలు, డీనా మెరియం సీతాయనం చదువుకోవాలి. అంతర్యానం, డాక్టర్ కొండవీటి గారి, న్యూటన్ గారి పుస్తకం, మన మాస్టర్స్ రాసిన పుస్తకం. పరమయోగి కబీర్, కబీర్ పుస్తకం చదివితే మొత్తం అంతా బోధ అవుతుంది. ఇప్పుడే వచ్చిన పుస్తకం నా దగ్గరికి, రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్ బై డీనా మెరియం. ఇది కొత్త బుక్. ఇది సీతాదేవి రుక్మిణీదేవిగా వచ్చిన పుస్తకం. ఇది
ఇంకో సీతాయనం, రుక్మిణాయనం. ఇది త్వరలో అందరికీ వస్తుంది. రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్. ఆవిడ ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వారకలో విషయాలన్నీ ఉన్నాయి. ఇందులో రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్ బై డీనా మేరియం, లేటెస్ట్ బుక్. ఈ విధంగా పుస్తకాలన్నీ చదవాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, మూడు మూడు పిల్లర్స్. అందరూ ఇతోధికంగా ధ్యానం చేస్తూ, ఇతోధికంగా స్వాధ్యాయం చేస్తూ, నిరంతరం సజ్జన సాంగత్యంలో జరుపుతూ ఉండాలి. ధ్యానం జిందాబాద్, స్వాధ్యాయం జిందాబాద్, సజ్జన సాంగత్యం జిందాబాద్. పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం.